సంవత్సరాలకు లక్ష ఇచ్చాడు, లేదా 2 లక్షలు ఇచ్చాడు సార్. కానీ ఇవాళ నీ కొడుకు ఉద్యోగం మొత్తం 50,000 వస్తుంది నెలకి. మీ ఊళ్ళో ఉంటాడు, మనం కన్న తల్లి దగ్గర ఉంటాడు. ఇవాళ పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రాలో ఇద్దరు పిల్లలు ఉంటారు సార్ మాకు ఇంట్లో. మా అమ్మాయి ఏమో హైదరాబాద్లో వాళ్ళ భర్తతో ఉద్యోగంలో ఉంటుంది. మా అల్లుడు, మా అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మేము ఎలా బతుకుతాం సార్? మా భార్య భర్తలు ఇప్పుడు మీకు ఇప్పుడు తెలియదు సార్ ఈ వయసులో. అవును, మా వయసు వస్తే మీకు అర్థం అవుతుంది ఈ లోన్లీనెస్, ఈ బాధ. ఎంతసేపు ఇద్దరు ఉంటే చాలా ఇబ్బంది అనమాట. అంటే అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాను నేను. పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతాం సార్. మా నాన్నకి మేము 3 చెల్లెళ్ళు, నేను ఒక కొడుకుని. ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. ఇవాళ నాకు ఒక కొడుకు ఒక కూతురు. నా కొడుకు టీసీఎస్లో జాబ్ అయితే మానిపించి తీసుకొచ్చాను వెనక్కి ఉండలేక. మరి అందరూ అలా అనుకుంటారు కదా, నాకంటే ఏదో తింటాక ఉంటాక ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. మరి అందరూ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రి, నేను నిజంగా కళ్ళనీళ్ళతో చెప్తున్నాను ఈ విషయం. పిల్లలకి దూరం అయిపోయి వాళ్ళు వస్తే పండగ చేసుకుంటారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ 15,000కి 10,000కి ఏంటంటే ఏ ఉద్యోగం లేదా పిల్లని ఎవరని ఏదో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైనా ఎదరికెళ్తున్నారు. మీరు చెప్పిన దాంట్లో చాలా ప్రతి కుటుంబంలో సార్ కళ్ళనీళ్ళు సార్, తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. కళ్ళనీళ్ళు బాగలేకపోతే చెప్పి చెప్పుకోలేరు హాస్పిటల్కి వెళ్ళలేదు. మనకన్నా అటాచ్మెంట్ మన పిల్లలతోనే ఉంటుంది ఎక్కువ బయట సమాజం. గ్రామాలు మొత్తం బేటలు వారిపోతున్నాయి. గ్రామాల్లో ఎవరు యూత్ అనేవాళ్ళు లేకుండా పరిస్థితి. ఎవరున్నారు సార్ ఈ హైదరాబాద్? ఇవాళ మీటింగ్ మీరు కవర్ చేయండి సార్, ఎంతమంది సాఫ్ట్వేర్ లో మొత్తం అసలు 20-30,000 మా కాన్సెషన్ ఉంటారు సార్ ఇక్కడ. 20-30,000 అందరు రారు కానీ 20-30,000 ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు సార్ మా కాన్సెషన్. అందరూ ఎవరు అడిగినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉద్యోగం, సాఫ్ట్వేర్, పార్ట్ టైమ్, బిజినెస్. మరి అలాంటి ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుంటే నేను పార్టీ మారాలి. నాకు స్వార్థం ఏంటి సార్? నెక్స్ట్ జనరేషన్ కి ఏమిద్దాం మనం? మీ పోరాటం ఎందుకు సార్? మీ స్వార్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమన్నా, మీరు వెళ్తే మీకు డబ్బులు ఇస్తాడు. రాష్ట్రం బాగుండాలి అంతే కదా భవిష్యత్. సేమ్ ఏం ఆశించకుండా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి మనం. డెఫినెట్గా మంచి చేయాలి. కళ్యాణ్ గారు ఏదైతే మంచి చేస్తున్నాడు అదే మేము చేస్తాం తప్ప మా స్వార్థం కోసం లైఫ్లో ఎప్పుడైనా మీరు మళ్ళీ కూర్చుంటారు. నేను ఎమ్మెల్యే అయితే దేవుడు దయవల్ల మళ్ళీ మీరు ఓపెన్గా అడగండి, మీరు డబ్బు తీసుకుంటున్నారా, మీరేం చేస్తున్నారండి. మా ఊరిని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీని కానీ కాన్స్టిట్యూన్సీగా చేస్తాం. ఎవడ అవినీతి అధికారులు ఎవరిని అక్కడ పనిచేయను. ఇప్పుడు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టాలి, లేకపోతే ఇమీడియట్ ట్రాన్స్ఫర్. అలాంటి కమిషనర్ ఉంటే ఆ ఊరు డెవలప్మెంట్ మీద ఉండాలి తప్ప డబ్బు మీద ఆశ ఉన్న దగ్గర ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి? లేదు సార్, మా స్కూల్లో కొంతమంది లేని వాళ్ళు చదివించాలండి. నా ఆలోచన ఏంటంటే 10% 20% జనాన్ని చనిపోయిన పిల్లల్ని చదివిస్తూ ఉంటాం. ఎందుకంటే చారిటీ చేయాలి. మీరు డబ్బు ఇచ్చారనుకోండి సార్, ఆ డబ్బు అయిపోద్ది. కానీ విద్యను ఇచ్చారనుకోండి సార్, లైఫ్ టైం జీవితకాలం ఉండిద్ది. అంతే ఇందా మీరు చెప్పినట్టు చేపలు వండి పెట్టకుండా చేపలు పట్టడం నేర్పితే ప్రయోజకులు అవుతాం. అందుకని విద్య అనేది నేర్పడం అవసరం కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి ఫ్రీగా నా దగ్గర ఎడ్యుకేషన్ చేసిన పిల్లలు ఉన్నాను నా దగ్గర. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు లేకపోతే అలాగ 30-40 మందిని ఎలాగ అంటే చేయడానికి ఉంటుంది. ప్లస్ విద్యా సంస్థ అనేది మంచి విద్యార్థులను తయారు చేయడానికి, మంచి సమాజాన్ని తయారు చేయడానికి ఉండాలని ఆలోచన. అది వ్యాపారంగా ఎప్పుడు చూడాలి. వ్యాపారంగా ఆ స్కూల్లో 10 ఎకరాలు అమ్మాయి సార్ రోడ్డు పక్క పొలం ఆ స్కూల్కి. ఆ స్కూల్ కోసం అది 10 ఎకరాలు పెట్టారు. ఇప్పటివరకు ఎంత ఎంత సర్దేశారు? ఇప్పుడు వరకు 5-6 కోట్లు పోయింది సార్ స్కూల్లో. స్కూల్లో ఈ వ్యాపారాలు కూడా మొత్తం ఆగిపోయింది. వ్యాపారాలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్లో నష్టం రావట్లేదు. 1200 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ వరకు సస్టైన్ అవుతుంది అంతే. మనమేం ఆశించలేదు. ఇప్పుడు ఎవరో మా కార్యకర్తల పిల్లలు చనిపోతారు, తండ్రి చనిపోతారు, పిల్లలు అనాథులుగా మారుతారు. వాళ్ళు మా స్కూల్లో పెట్టుకుంటాను. అది నాకు మంచి ఉద్దేశం ఏంటంటే డబ్బు ఇస్తే ఉండదు, విద్యను ఇస్తే వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది మనకు అనేది నా ఉద్దేశం. దానిలో నా స్వార్థం లేదు, వ్యాపారం కూడా కాదు. 10 మంది పిల్లలు చదివించి